హైదరాబాద్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు జరిగిన కూల్చివేతలన్నీ హిందువులు వేనని, ముస్లింలకు సంబంధించిన ఏ ఒక్క బిల్డింగు కూల్చలేదని అన్నారు. హైదరా పేరుతో కొరివితో కాంగ్రెస్ తలకొక్కుంటుందని విమర్శించారు. హైదరాకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ నిర్ణయం వల్ల పేదలు రోడ్డున పడ్డారని బండి సంజయ్ అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైదరా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్రుడే, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, ఎంత బాధపడుతున్నారంటే ఏడవనోళ్ళు లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, ఇట్లా కూల్చుతారా, ఎట్లా కూల్చుతారా, కొన్ని పెద్దయినా మాట్లాడాడు, ఇంత తోరణాలు ఏది, మామిడి తోరణాలు కూడా అట్టే ఉండే పాపం, కనీసం ఎండిపోలే. అప్ప సినిమా పాటకు వాడిన మనం ఏంది, చిన్న అమ్మాయికి ఏంది పారాన్ని ఇంకా ఆరని లేదు, తోరణాకలు వాడని లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు, ఇప్పుడు ఇల్లు ఉడిస్తే దీనిపై పాట రాసే పరిస్థితి వచ్చింది. అలా హైదరా విషయంలో ఇంకా తోరణాలు కూడా వాడిపోలే, ఇంకా ఇలా దానికి వారం రోజులు కాలే పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకోవాలి వాళ్ళు. వాళ్ళ ఇలా ఫస్ట్ కబ్జా ఫస్ట్ తీసుకునే వాడు అమ్మింది ఇంకోరు, కొన్నోళ్ళు వీళ్ళు కట్టుకున్నది ఇంకోళ్ళు. ఇప్పుడు మొదట ఎవడైతే ఉన్నాడో వాళ్ళంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారు, ఎవరైతే కబ్జా చేసారా, కొనుక్కున్నారా, పూల్చుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్లు చూసారు, లింక్ డాక్యుమెంట్లు చూసారు, పర్మిషన్ చూసారు, గ్రామ పంచాయత పర్మిషన్ చూసారు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసారు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. ఇలా కూర్చోడం 10 సంవత్సరాలు కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి ఇలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కలిసి కూర్చోవడం గంటలు కూర్చి పడేసారు. గంటలు